वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स। सो फ्रेंड्स, ई रोज टॉपिक एंटंटे सिंगरेणी कॉलरीज कंपनी लिमिटेड संबंधी कोई इंपॉर्टेंट पॉइंट्स ने मैं डिस्कस चेस्तां। सो इंदुलो वच्चेसी बेसिकली थ्री इंपॉर्टेंट पॉइंट्स नी मनमैते मन वीडियोलो ई रोजु डिस्कस चेयबोतुन्नाम। ఒకసారి ఆ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్సిసిఎల్లో లోకల్ ఆర్ నాన్ లోకల్ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎస్సిసిఎల్లో ప్రతి జాబ్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది, థర్డ్ పాయింట్ వచ్చేసి ఎస్సిసిఎల్లో అదర్ స్టేట్స్ వాళ్ళు జాబ్స్కి అప్లై చేయచ్చా చేయరాదా అనే బేసిక్ త్రీ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సరే, ఇక ఒకసారి డైరెక్ట్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఎస్ఎస్సిఎల్లో లోకల్ నాన్ లోకల్ ఇంపార్టెన్స్. సో చూడండి, జనరల్గా ఎస్ఎస్సిఎల్లో లోకల్ నాన్ లోకల్ అంటే ఏమిటి, సో లోకల్ యాజ్ వెల్ అస్ నాన్ లోకల్ కిందికి ఎవరెవరు వస్తారు, ఏ ప్రాతిపదికన లోకల్ యాజ్ వెల్ ఎస్ నాన్ లోకల్కి ఇక్కడ డెఫినేషన్ ఇస్తారు అనే విషయం గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా అఫీషియల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక చూడండి, జనరల్గా మనకు సింగరేణి బొగ్గు గనిలు ఏమైతే ఉన్నాయో, సో ఇవి జనరల్గా తెలంగాణలో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం నాలుగు డిస్ట్రిక్ట్స్లో ఈ ఎస్సిసిఎల్ అనేది విస్తరించి ఉన్నది, అది అందరికీ తెలిసిన విషయం. సో ఆ నాలుగు డిస్టిక్లు వచ్చేసి ఇక్కడ మనము ఏం చెప్తామంటే ఖమ్మం, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్. సో ఈ నాలుగు డిస్టిక్స్లో అయితే ఈ ఎస్సిసిఎల్ అనేది పాత జిల్లాల ప్రాతిపదికన తెలంగాణలో విస్తరించి ఉండడం జరిగింది. సో ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు తెలంగాణలో డిస్టిక్స్ అనేటివి ఎక్స్టెండ్ అయినాయి కాబట్టి ఇంతకుముందు 10 డిస్టిక్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 33 డిస్టిక్స్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు డిస్టిక్స్లు కాస్త 16 డిస్టిక్స్గా అయితే మారడం జరిగింది. మరి ఈ 16 డిస్టిక్స్లో ఏ ఏ జిల్లాలు వస్తాయి అనే విషయం గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో నేను క్లియర్గా క్లారిటీగా చదువుతాను చూడండి. ఫస్ట్ వన్ ఆసిఫాబాద్ కోమరం భీం డిస్టిక్, సెకండ్ వన్ మంచిర్యాల డిస్టిక్, థర్డ్ వన్ పెద్దపల్లి డిస్టిక్, ఫోర్త్ వన్ జయశంకర్ భూపాల్పల్లి, ఫిఫ్త్ వన్ ములుగు, సిక్స్త్ వన్ రాజన్న సిరిసిల్ల, సెవెంత్ వన్ కొత్తగూడెం భద్రాద్రి, ఎయిత్ వన్ ఖమ్మం, నైన్త్ వన్ మహబూబాబాద్, టెన్త్ వన్ జనగావ్, లెవెంత్ వన్ వరంగల్ రూరల్, ట్వెల్త్ వన్ వరంగల్ అర్బన్, థర్టీన్త్ వన్ ఆదిలాబాద్, ఫోర్టీన్త్ వన్ నిర్మల్, ఫిఫ్టీన్త్ వన్ జగిత్యాల్, సిక్స్టీన్త్ వన్ కరీంనగర్. సో కొత్త డిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ ఆరు డిస్టిక్స్లో, ఈ ఆరు జిల్లాలలో ఈ ఎస్సిఎల్ ఈ బొగ్గు గనులు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. సో ఈ 16 డిస్టిక్స్లో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్ కిందికి వస్తారు, రాదర్ దాన్ ద 16. సో అవుట్ ఆఫ్ 33లో రాదర్ దాన్ ద 16, ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్గా అయితే రావడం జరుగుతుంది. సో లోకల్ అంటేనేమో ఈ బొగ్గు గాని విస్తరించినటువంటి ప్రాంతాలను లోకల్ ప్రాంతాలు అంటారు, అలాగే బొగ్గు గనులు విస్తరించని ప్రాంతాలను వచ్చేసి ఇక్కడ నాన్ లోకల్గా చెప్పబడుతుంది. సో లోకల్లో 16 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, రిమైనింగ్ వచ్చేసి నాన్ లోకల్లో ఉండడం జరిగింది. సరే, ఇక ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకు లోకల్కి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తారు, అలాగే నాన్ లోకల్కి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తారు అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. సో అఫీషియల్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్సిఎల్ వాళ్ళు లోకల్కి వచ్చేసి 80% ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రిజర్వేషన్ వైజ్, అలాగే నాన్ లోకల్కి వచ్చేసి 20% రిజర్వేషన్ ఇస్తున్నారు అఫీషియల్లీ. సో లోకల్కి వచ్చేసి 80% రిజర్వేషన్ ఇస్తున్నారు, అలాగే నాన్ లోకల్కి వచ్చేసి 20% రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సరే, మరి ఈ లోకల్లో ఈ 16 డిస్ట్రిక్ట్స్ ఉన్నారు, సో వాటి కోసం అని చెప్పేసి
ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలాంటి సర్టిఫికెట్స్ని వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది, వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయవలసి వస్తుంది. సో ఆ సర్టిఫికెట్స్ని మనం తెలుసుకుందాం. అలాగే ఆ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళని ఇక్కడ లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడుతుంది. ఒకవేళ ప్రొడ్యూస్ చేయకపోతే, ఒకవేళ ఆ సర్టిఫికెట్ మీ దగ్గర లేకపోతే కంపల్సరీ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కిందికి రావడం జరుగుతుంది. సరే ఆ సర్టిఫికెట్స్ ఏంటంటే ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా ఇచ్చాడు. సో దేనికోసం చెప్తున్నానంటే ఇది లోకల్ క్యాండిడేట్ గురించి చెప్తున్నాను. సో ఏమంటున్నానంటే హీ ఆర్ షీ హ్యాస్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ నాట్ లెస్ దెన్ ద 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్. సో చూడండి, హీ ఆర్ షీ, సో ఏ జాబ్ని పర్పస్ అది, ఫీమేల్ జాబ్ అయితే ఫీమేల్, మేల్ జాబ్ అయితే మేల్, సో ఏదైనా పర్లేదు, అతడు కానీ ఆమె ఏమంటారే, హీ ఆర్ షీ హ్యాస్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ నాట్ లెస్ దెన్ ద 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్. సో చూడండి, 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఏంటంటే, కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే పక్క పక్కన, ఆర్ సీరియల్ అనే మీనింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే లోకల్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ నుంచి 7th వరకు అయితే ఇక్కడ స్టడీ సర్టిఫికెట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. ఈ ఫస్ట్ నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ మనకు కండిషన్ ఏం చెప్పారంటే, సో జనరల్గా ఆ క్యాండిడేట్ అతను కానీ ఆమె కానీ కంపల్సరీ 4 కాన్సిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదైనా స్కూల్లో కంపల్సరీ 4 ఇయర్స్ కంటిన్యూస్గా చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే 3rd class, 4th class, 5th class, 6th class అట్లా, లేదా 4th class, 5th class, 6th class అట్లా, ఒకటే ఈ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనేటివి ఒకటే స్కూల్లో చదివి ఉంటేనే వాళ్ళను లోకల్ క్యాండిడేట్గా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మనకు క్లారిటీగా క్లియర్గా ఇక్కడైతే ఎస్సీసీఎల్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది, సార్ నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళను, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను, సో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు లేవుగా సార్, నేను చదువుకున్న స్కూలు ఇప్పుడు లేదు సార్, ఆ స్కూల్ ప్లేస్లో వేరే కమర్షియల్ బిల్డింగ్ సంథింగ్ వచ్చాయి, అసలు ఆ స్కూల్ నేమ్ కానీ అసలు ఆ స్కూల్ తీసేశారు సార్ అని కొంతమంది, సార్ నేను డిఫరెంట్ ప్లేసెస్లో చదువుకున్నాను, ఫస్ట్ 2 ఒక దగ్గర చదువుకున్నాను, 2 to 3 to 4 ఒక దగ్గర చదువుకున్నాను, ఇలా డిఫరెంట్ అంటే కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ నాకు లేవు సార్, నేను డిఫరెంట్ ప్లేసెస్లో చదువుకున్నాను, బట్ దట్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ దీస్ 16 డిస్ట్రిక్ట్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి చాలామంది ఇక్కడ నాకు మెసేజ్ చేయడం జరిగింది. చాలామంది ఉన్నటువంటి ప్రాస్పెక్ట్లో ఉన్నటువంటి ఒక డౌట్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు 1st to 7th class సర్టిఫికేట్ లేకపోతే ఇతర కారణాల వల్ల, అంటే స్కూల్ అకౌంట్ తీసేయడం కావచ్చు, లేకపోతే సీరియల్గా చదవకపోవడం కావచ్చు, ఒకవేళ లేకపోతే మనకు ఎస్ఎస్సీఎల్ వాళ్ళు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే, యూ షుడ్ ప్రొడ్యూస్ 1st to 7th class స్టడీ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ 4 కాన్సిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ అదర్వైజ్ యూ షుడ్ ప్రొడ్యూస్ ద ఏమంటున్నంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకవేళ ఆ సర్టిఫికేట్ మీకు లేదు, నో ప్రాబ్లం, పర్లేదు. సో ఇంకేమంటున్నానంటే, మీరు ఒకవేళ ఆ సర్టిఫికేట్ మీకు లేకపోతే మీరు కంపల్సరీ ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, సో దాన్ని మనం ఏం చేయాలి అంటే, చూడండి ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది అంటే, నేను ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం లేదు, మీకు ఇక్కడ స్కూల్ లేదు, కాన్సిక్యూటివ్ ఇయర్స్ లేవు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు చదివారు ఏదో ఒక ప్లేస్లో చదివారు, అది విలేజ్ కావచ్చు, మండల్ కావచ్చు, డిస్టిక్ లెవెల్లో కావచ్చు, ఎక్కడొకరా చదివారు, సో దట్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ, కాబట్టి అక్కడ మనకు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ చదివారో ఆ ప్రాంతం పేరు రాయండి, ఆ లొకేషన్ పేరు రాసి ఆ లొకేషన్ పేరు రాయండి, అలాగే 1st class ఏ లొకేషన్ చదివారు, 2nd class ఏ లొకేషన్ చదివారు, 3rd class ఏ లొకేషన్ చదివారు, 5th class, 4th class, 7th class ఏ లొకేషన్ చదివారు, ఆ లొకేషన్స్ నేమ్ రాయండి, అప్పుడు మీరు చదివినటువంటి స్కూల్ నేమ్ రాయండి, అది ఇప్పుడు ఉన్నా లేకున్నా సరే ఆ స్కూల్ నేమ్ రాయండి, రాసిన తర్వాత లాస్ట్లో
మీరు ఇప్పుడు ప్రజెంట్లీ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఊరి నుంచి మీరు కరస్పాండింగ్ తహసీల్దార్ నుంచి ఒక సిగ్నేచర్ తీసుకొని స్టాంపు ముద్రించుకొని ఆ సర్టిఫికేట్ను మీరు మీ దగ్గర ఉంచుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఒకసారి మీరు ఇక్కడ ఫార్మాట్ చూపిస్తున్నా చూడండి, ఈ ఫార్మాట్లో మనకు ఏం లేదు, తాలూకు తహసీల్దార్ మనకు కన్సల్ట్ ఎంఆర్ఓ అంటారు లేకపోతే తహసీల్దార్ అంటారు. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేసేసి మీ కన్సల్ట్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మీరు తీసుకెళ్ళి, మీరు ఇప్పుడైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ తీసుకెళ్ళి మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు సిగ్నేచర్ చేయమంటే ఆటోమేటిక్గా వాళ్ళు సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మీరు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కిందనే పరిగణించడం జరుగుతుంది. అంటే కంపల్సరీ ఫస్ట్ టు సెవెన్ సర్టి సర్టిఫికేట్ అయినా ప్రొడ్యూస్ చేయాలి, అది లేని ఎడల కంపల్సరీ మీరు ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. అలాగే తెలుసు లోకల్ క్యాండిడేట్కి 80% ఉంటుంది రిజర్వేషన్, అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్కి 20% అనేది ఇక్కడ రిజర్వేషన్గా ఉండడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే ఏజెస్. సార్ ఎస్ఎస్సిఎల్లో జనరల్గా ఏజ్ ఎంత ఉంటుంది, అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అంటే ఒకసారి మనం ఎస్ఎస్సిఎల్ జాబ్స్ని జాగ్రత్తగా, అంటే రీసెంట్గా మనకు 372 పోస్టులు అయితే పడడం జరిగింది, స్టాఫ్ నర్స్ అని చెప్పేసి, మోల్టర్ అని చెప్పేసి, వెల్డర్ అని చెప్పేసి, సో ఇలా కొన్ని పోస్టులు అయితే పడడం జరిగింది, అక్కడ క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ పోస్టులు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏజ్ గురించి క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎస్ఎస్సిఎల్లో వీ హ్యావ్ టు అప్లై ఎనీ జాబ్ టువర్డ్స్ టు ద ఎస్ఎస్సిఎల్ కంపల్సరీ ద మినిమమ్ ఏజ్ ఈజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఈజ్ 30 ఇయర్స్. ద మినిమమ్ ఏజ్ ఈజ్ 18 ఇయర్స్, ద మ్యాక్సిమమ్ ఏజ్ ఈజ్ 30 ఇయర్స్, 30. అంటే లిమిట్ ఏమి ఇచ్చారంటే 18 to 30 ఇయర్స్ మెంబర్స్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ దిస్ జాబ్. సో ఈ రీజన్లో ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ఎస్సిఎల్ జాబ్స్కి ఎలిజిబులే అవుతారు. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమందికి రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది క్యాస్ట్ వైజ్, అలాగే పీడబ్ల్యూడి కోటా కింద కొంతమందికి అయితే రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిలాక్సేషన్ ఎంత ఉంటుందంటే, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో మనకైతే రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్ ఎంత ఉందంటే 5 ఇయర్స్ ఉంది. అంటే ఎవరైతే రిలాక్సేషన్కి అప్లికేబుల్ అవుతారో వారికి ఎక్స్ట్రాగా ఒక 5 ఇయర్స్ ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 30 ఇయర్స్ కాస్త 35 ఇయర్స్గా ఇక్కడ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఎప్పుడేమైంది 18 to 35 ఇయర్స్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు, ఒకవేళ మీరు రిలాక్సేషన్కి అప్లికేబుల్ అవుతే. సో ఇది ఏజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బిహాఫ్ ఆఫ్ ద ఎస్ఎస్సిఎల్. సో ఇది సెకండ్ పాయింట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సో థర్డ్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఎస్ఎస్సిఎల్లో అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా చేసుకోరాదా అని చెప్పేసి మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ అయితే ఉండడం జరుగుతుంది. సో చూడండి అదర్ స్టేట్స్ అంటే ఏంటిది, సో ఎస్ఎస్సిఎల్ వచ్చేసి తెలంగాణలో ఉండడం జరిగింది. అదర్ స్టేట్స్ అంటే మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, వాటర్ మేబీ. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా చేసుకోరాదా. సో జనరల్గా మనము తెలంగాణలో కానీ ఇంకా వేరే స్టేట్కి సంబంధించినటువంటి జాబ్స్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ మనము యాజ్ ఎన్ ఇండియన్గా కంపల్సరీ మనము వేరే స్టేట్లో ఉన్నటువంటి పోస్ట్లో కూడా అక్కడ జాబ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణలో కూడా వేరే స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వేరే వేరే జాబ్స్కి అయితే ఇక్కడ అప్లై చేసుకోవడం జరుగుతుంది, బట్ ఎస్ఎస్సిఎల్లో మాత్రం అది కుదరదు. సో ఎస్ఎస్సిఎల్లో ఎందుకు కుదరదు అంటే ఎస్ఎస్సిఎల్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్. జనరల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో పార్ట్నర్షిప్ ఉంది, మనకు తెలుసు ఎస్ఎస్సిఎల్ అనేది గవర్నమెంటే, కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎస్ఎస్సిఎల్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ కాదు. ఇట్ ఈజ్ ఏ ఆటోనమస్ ఆర్గనైజేషన్ దీని ఏమంటారంటే ఒక సంస్థ అని చెప్పడం జరుగుతుంది. సో సంస్థ అంటే ఏంటిది, మనకు తెలంగాణలో ఆర్టీసీని ఒక సంస్థ అంటారు, ఎస్ఎస్సిఎల్ని ఒక సంస్థ అంటారు, ఇట్లా కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక పార్ట్గా ఉంటాయి, బట్
నాట్ ప్యూర్గా గవర్నమెంట్ బట్ ఈ దీస్ ఆల్ ఆర్ నాట్ ప్యూర్లీ గవర్నమెంట్ ఇవి ప్యూర్ గవర్నమెంట్ కాదు కానీ గవర్నమెంట్లో ఒక భాగం అందుకే వీటిని వీటికి ఏంటంటే అటానమస్ ఫీచర్స్ అయితే ఉండడం జరుగుతుంది అంటే వీటికి స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది సో అంటే ఇది ఒక సంస్థ కాబట్టి ఎస్సిఎల్లో ఒక రూల్ ఉంది అదేంటంటే నో క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ రాదర్ దాన్ ద తెలంగాణ నో అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ దిస్ ఎస్సిఎల్ జాబ్స్ సో సింపుల్గా మనకు క్లారిటీగా క్లియర్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్న క్యాండిడేట్స్ తప్ప మిగతా స్టేట్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎస్సిఎల్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు వాళ్ళు అప్లై చేయకూడదు చేసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళే లోకల్ కిందికి వస్తారు నాన్ లోకల్ కిందికి వస్తారు తప్పితే రాదర్ దాన్ తెలంగాణ మిగతా ఏ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అఫీషియల్గా అయితే మనకి ఇక్కడ ఎస్సిఎల్ నుంచి ఉండడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో సో మనం ఈ 3 పాయింట్స్ గురించి చాలా క్లియర్గా అఫీషియల్గా డిస్కస్ చేసాం సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో